प्लीज सब अमरावती वीडियो का द्वारा मोर शुभ कार्यालय श्रीकारी चुड़ता ఈరోజు రైతుల క ఈరోజు మరో శుభదినం రైతుల ఖాతాల్లోకి మరో పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు జమ చేస్తా ఉన్నాం పదిహేడు వందల అరవై ఆరు కోట్లల్లో మూడో విడత రైతు భరోసాగా పదకొండు వందల ఇరవై కోట్ల రూపాయలు యాభై ఒక్క లక్ష యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతుల ఖాతాల్లోకి అంటే అర కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈరోజు వేస్తూ ఉన్నాం ఇది కాక నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల మంది రైతులకు దాదాపుగా పన్నెండు లక్షల చిల్లర ఎకరాలకు నష్టం జరిగిన నేపథ్యంలో ఈ సీజన్లో జరిగిన నష్టాన్ని ఇదే సీజన్లోనే అది కూడా కేవలం నెల రోజుల్లోపే లోపే పరిహారాన్ని అందిస్తూ ఆరు వందల నలభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం కింద ఇన్పుట్ సబ్సిడీ కింద అందిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రెండు కలిపితే పదిహేడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాల్లోకి జమ కాబడతా ఉన్నాయి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం కాబట్టే మొట్టమొదటి రోజు నుంచి కూడా రైతు పక్షపాత ప్రభుత్వం మనది అని చెప్పి బాహాటంగా చెప్పడమే కాకుండా ప్రతి అడుగు కూడా రైతు పక్షపాత ప్రభుత్వంగానే అడుగులు వేశారు గత టీడీపీ ప్రభుత్వం లో ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ ప్రకటించి ఆ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో విడతలుగా కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదని స్వయంగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వయంగా రాతపూర్వకంగా కూడా చెప్పారు అంతేకాదు ధాన్యం బకాయిలు విత్తనం బకాయిలు ఇన్సూరెన్స్ బకాయిలు కరెంటు బకాయిలు చివరకు ఇన్పుట్ సబ్సిడీ సున్నా వడ్డీ డబ్బులు కూడా డబ్బులు సైతం ఎగ్గొట్టి రైతుకు చేసిన మోసం అంతా ఇంతా కూడా కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలుసు చివరకు ఈ బాధలు తానలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు గత ప్రభుత్వంలోని నాలుగు వందల ముప్పై నాలుగు కుటుంబాలను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కూడా పరిహారం మన ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరిగింది గత ప్రభుత్వం ఏ రకంగా రైతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిందో మనమంతా కూడా చూసాం మరి మన ప్రభుత్వం ఈ పద్దెనిమిది నెలల కాల నెలల పాలనలో రైతులకు అందించిన సహాయం గురించి కూడా రెండు మాటలు చెప్పాలి వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ ఈ పథకం కింద ఇప్పటి వరకు యాభై ఒక్క లక్ష యాభై తొమ్మిది వేల మంది రైతు కుటుంబాలకు అక్షరాల పదమూడు వేల నూట ఒక కోటి రూపాయలు అందించం కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా రైతన్నులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా దేశంలో ఎక్కడా కూడా ఇంత భారీగా ఇవ్వడం లేదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడమే కాకుండా కౌలు రైతులకు అటవీ అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే గత ప్రభుత్వం సున్నా వడ్డీ బకాయిలు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ సున్నా వడ్డీకి సంబంధించిన ఆ బకాయిలు సొమ్ము తీర్చడమే కాకుండా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పంట రుణాలకు ఈ ఖరీఫ్కు ఐదు వందల పది కోట్ల రూపాయలు కూడా చెల్లించాం వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా క్లెయిములకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది రైతుల దగ్గర నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని ఈ సంవత్సరం జూన్ నుండి ఈ సంవత్సరం జూన్ నుండి నవంబర్ వరకు భారీ వర్షాలు వరదలు తుఫాన్ల వల్ల పదిహేడు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలలో జరిగిన పంట నష్టానికి గాను సుమారు పదమూడు లక్షల యాభై ఆరు వేల మంది రైతులకు వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల వెయ్యి ముప్పై ఎనిమిది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీగా కూడా అందించడం కూడా జరిగింది సరైన ధరలు రైతులకు ఖచ్చితంగా రావాలి అన్న తపన తాపత్రయంతో ధాన్యం కొనుగోలుకు పద్దెనిమిది వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు వచ్చిస్తే ఇతర పంటల కొనుగోలుకు నాలుగు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది కేవలం రైతులకు మంచి ధరలు రావాలి అన్న ఒకే ఒక్క దృక్పథంతో గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ గురించి ఆ బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించడం జరిగింది రైతన్నకు మనం ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ కోసం ఆక్వా రైతుల బాగు కోసం అక్షరాల పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసం వెచ్చించడం జరిగింది ఈ పదిహేడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల్లో గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టవలసిన ఎనిమిది వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయల బకాయిలు కూడా మన ప్రభుత్వమే తీర్చింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు కూడా పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కోసం అక్షరాల ఫీడర్ల కెపాసిటీ పెంచితే తప్ప ఇది సాధ్యం కాదు అని అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు వెచ్చించామని కూడా ఈ సందర్భంగా మీ బిడ్డగా తెలియజేస్తా ఉన్నాను విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చే నాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలు మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు కూడా చిరునవ్వుతో రైతుల కోసమే మనమే చెల్లించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా శనగ రైతులకు బోనస్గా మూడు వందల కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించాం మొత్తంగా రైతుల కోసం ఈ పద్దెనిమిది నెలల కాలంలో మొత్తంగా రైతుల కోసం అక్షరాల అరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయలు చిరునవ్వుతోనే వెచ్చించామని చెప్పి ఈ సందర్భంగా రైతన్నల తరపున మీ బిడ్డగా ఈరోజు గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతే కాకుండా శాశ్వత ప్రాతిపదికన రైతులకు ఇస్తా ఉన్న ఉచిత విద్యుత్ పథకం శాశ్వత ప్రాతిపదికన జరగాలి ఎటువంటి డోకా కూడా ఈ పథకంలో ఉండకూడదు రేట్లు పెరుగుతూ పోతూ ఉన్నాయి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉన్నాయి ఈ భారం ప్రభుత్వం మీద పడి రైతులకు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం ఏనాటికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో శాశ్వత ప్రాతిపదికన పదివేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు కూడా టెండర్లను కూడా పిలిచాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ప్రతి రైతున్నకు కూడా ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే మనం అరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల కోసం వెచ్చించాము అని చెప్పి గర్వంగా ఒకవైపున చెబుతూ ఆ రైతు బిడ్డగా ఇవి కాక ఈ అరవై ఒక్క వేల నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం కాక రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు గ్రామంలోనే మన గ్రామంలోనే మన ఇంటి పక్కనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు రైతు ఏ రోజు కూడా విత్తనం దగ్గర నుంచి అమ్ముకునేంత వరకు కూడా ఏ కష్టమూ పడకూడదు చేయి పట్టుకుని నడిపించాలి అని చెప్పి మార్కెటింగ్ సదుపాయాల కల్పన ఆగ్రీ ల్యాబ్లు ఈ సంవత్సర కాలంలో రాబోయే సంవత్సర కాలంలోనే రైతన్నలకు మంచి చేసేందుకు గ్రామాలలోనే గోడౌన్లు ప్రైమరీ ప్రాసెసింగ్ అసేయింగ్ ఎక్వి ఎక్విప్మెంట్ క్వాలిటీ నిర్ధారణ కోసం నియోజకవర్గాల స్థాయిలో సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ గ్రామాలలో జనతా బజార్లు కూడా ఈ సంవత్సర కాలంలో జరగబోయే కార్యక్రమాలలో పెట్టుకున్నామని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను ఇలా వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలకు అండదండలు అందించేందుకు వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడ్డం లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీటికి ఖర్చు ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అయితేనేమి గ్రామాలలో గోడౌన్లు అయితేనేమి కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు అయితేనేమి అసేయింగ్ ఎక్విప్మెంట్ అయితేనేమి సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్స్ అయితేనేమి వీటి అన్నిటికీ ఖర్చు కూడా దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు అవుతుందని తెలిసినా కూడా ఖచ్చితంగా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా రేపు సంవత్సరానికి ప్రణాళికాబద్ధంగా కూడా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇదంతా రైతుల మీద మమకారంతో ప్రేమతో బాధ్యతగా బాధ్యతతో చేస్తా ఉన్నాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే ఇంతగా రైతన్నల కోసం ఇంతగా సిన్సియర్గా చిత్తశుద్ధిగా చిత్తశుద్ధితో ఏ ఒక్క పొరపాటు కూడా వాళ్ళ పొరపాటును కూడా వాళ్ళకి ఇబ్బందులు జరగకూడదు అని చెప్పి ఆరాటంతో పని చేస్తూ ఉంటే కూడా పనులు ఇచ్చే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడో ఎలాంటి డ్రామాలు ఆడిస్తున్నాడో కూడా మీరంతా కూడా చూస్తూ ఉన్నారు నిజంగా ఈరోజు మనం రైతు భరోసా మరియు నివార్ తుఫాన్ ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నది ఇదివరకే ప్రకటించాం ఈరోజు ఏదో కొత్తగా ఇప్పటికిప్పుడు వచ్చి ఈరోజు ప్రకటిస్తూ ఉన్నది కూడా కాదు ఈరోజు నివార్ తుఫాన్కు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీని మనం ఇస్తాము అని చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట కాదు ఇదే మాట ఆరు సందర్భాల్లో చెప్పాం ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాం ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై సీఎంఓ మీటింగ్లో చెప్పి ప్రెస్లో చెప్పడము జరిగింది ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవైలో నివార్ సైక్లోన్ రివ్యూ మీటింగ్ అట్ తిరుపతిలో చెప్పడం జరిగింది ముప్పయో తారీఖు ముప్పై పదకొండు రెండు వేల ఇరవై నువ్వు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవైలో క్యాబినెట్ మీటింగ్లో ఇరవై తొమ్మిదో తారీఖున డేట్ కూడా చెప్పాం గతంలో ముప్పై ఒకటో తారీఖు లోపల అని చెప్పాము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై క్యాబినెట్ మీటింగ్లో డేట్తో సహా ఇరవై తొమ్మిదో తారీఖుని ఇస్తున్నామని చెప్పి కూడా చెప్పాం మరి ఈ డేట్ కొత్త ఏమీ కాదు ఈ డేట్ మనం ఫలానా డేట్కి ఇస్తా ఉన్నాము ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి గతంలోనే చెప్పడం జరిగింది ఈ డేట్ ఎలాగో తెలుసు కాబట్టి ఎలాగో ఈ డేట్లో మనం రైతులకు సహాయం అందిస్తాము కాబట్టి ఎలాగో ఈ డేట్ తెలుసు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుంది కాబట్టి ఎందుకనంటే జగన్ ఏదైనా కూడా ఒక డేట్ చెప్పాడు అని అంటే దేవుడు దయతో మీ అందరి చల్లని దేవునితో ఇంతవరకు డేట్ ఎక్కడ తప్పలేదు కాబట్టి ఇది ఎలాగో జరుగుతుందని తెలిసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు ఒక్కొక్కసారి నిజంగా ఆయన చేస్తా ఉన్న వక్రబుద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు బాధ అనిపిస్తుంది వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎలాగో జరుగుతుందని తెలుసు కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు జూమ్ దగ్గరికి జూమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్లో జూమ్ నొక్కుతాడు జూముకు దగ్గరగా భూమికి దూరంగా ఉండే మన నాయుడు గారు తన పుత్రుడిని తన దత్తపుత్రుడిని ఇద్దరిని కూడా రంగంలోకి దించుతాడు ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా మళ్ళీ నమ్మకం లేదు కాబట్టి ఇద్దరిని రంగంలోకి కలిపి దించుతారు ఇద్దరూ కూడా కరెక్ట్గా ఒకరోజు ముందు ఈరోజు మనం ఇస్తా ఉన్నామని అంటే కరెక్ట్గా రోజు ముందు హైదరాబాద్ నుంచి దిగుతారు ఒక్కరోజు ముందు నిజంగా వీళ్ళిద్దరికీ రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళిద్దరికీ రైతుల కష్టాలు కష్టాలు కూడా వీళ్ళు ఎవరికీ కూడా పట్టవు ఎందుకంటే గత ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటో ఇంతకు ముందే చెప్పా ఏ ఒక్క రోజు కూడా రైతులు అన్నన్ని అవస్థలు పడతా ఉన్నా కూడా ఏ ఒక్క రోజు కూడా కనీసం నోరు కూడా మెదపలిని మెదపని పుత్రులు ఇటువంటి వారు రైతుల కష్టాలు తెలియని వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో రంగు మారిన ధాన్యము కానీ తడిచిన ధాన్యం కానీ ఇంతవరకు ఎక్కడైనా రంగు మారిన ధాన్యము తడిచిన ధాన్యమే కొనుగోలు కొనుగోలు చేయడమే చాలా గొప్పగా చెప్పే పరిస్థితి అటువంటిది రంగు మారిన ధాన్యమైనా సరే తడిచిన ధాన్యమైనా సరే చివరకు మొలకలెత్తిన ధాన్యమైనా సరే అదే పనిగా కొత్త పద్ధతులు తీసుకొని వచ్చి కొనుగోలు చేయించే కార్యక్రమం చేశాం ఇప్పటికే డెబ్బై మూడు వేల తన్నులు ఇలా రంగు మారినవి తడిచినవి మొలకలెత్తిన ధాన్యాలు కూడా కొనుగోలు చేసిన పరిస్థితి ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగల ఎనభై శాతం సబ్సిడీతో రెండో పంటకు విత్తనాలు నష్టపోయిన రైతుకు విత్తనాలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే దీనికోసం నలభై మూడు వేల క్వింటాల్లో రైతులకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది నివార్ తుఫాన్ జరిగితే జరిగిన నెలలోపే ఒక నెల కూడా తెరక్క మునిపే రైతులకు నష్టం జరుక్కోకుండా ఈ క్రాప్ డేటా ద్వారా ఈ క్రాప్ డేటాను చూపిస్తూ గ్రామ సచివాలయాలలో ట్రాన్స్పరెంట్గా లిస్టులు మొత్తము కూడా గ్రామ సచివాలయాల్లో పెట్టి ఎన్యుమరేషన్ పూర్తి చేసి సోషల్ ఆడిట్ కోసం పెట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ఏ ఒక్కరికి నష్టం జరిగినా కూడా నష్టం ఖచ్చితంగా నష్టపరిహారం అందించే విధంగా సోషల్ ఆడిట్లకు తీసుకొని వచ్చి లిస్టులు పెట్టి డిస్ప్లే చేసి ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి నివార్ తుఫాన్ జరిగిన ఒక నెలలోపే పరిహారం చెల్లిస్తా ఉన్నాం ఉట్టిన నివార్ తుఫానుతో పాటే కాకుండా మూడో విడత రైతు భరోసా సొమ్మును కూడా అడ్వాన్స్ చేసి దాన్ని కూడా రైతులకు చేతుల్లో పెడితే రైతులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆరాటంతో రైతుల కోసం ఈరోజే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున ఈ కార్యక్రమాన్ని కూడా చేయిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా ఎప్పుడు జరగని విధంగా జరుగుతూ ఉన్నా జరుగుతూ ఉన్నాయని తెలిసి ఉన్నా కూడా పండు పండించే చెట్టు మీదనే రాళ్ళు పడతాయన్నట్టుగా ఒక్కరి బుద్ధితో వీళ్ళు చేస్తా ఉన్న విమర్శలు చూసినప్పుడు నిజంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఇవాళ రైతులకు సంబంధించి ఈరోజు నిజంగా అన్ని రకాలుగా రైతులకు మంచి జరగాలని అన్ని రకాలుగా రైతులను రైతులకు తోడుగా ఉండాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాలు కనిపిస్తూ ఉన్నాయి సంక్రాంతి ముందే వచ్చినట్టుగానే క్రిస్మస్ రోజు నుంచి వైకుంఠ ఏకాదశి రోజు నుంచే విపరీతంగా గ్రామాలలోనూ విపరీతంగానూ సంక్రాంతి వేడుకలు కనిపిస్తూ ఉన్నాయి గ్రామాలలోనూ పట్టణాల్లోనూ ఇళ్ళ పట్టాలు ఒక్కొక్కరు అందుకొని ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ఆ సంతోషంలో రైతులు కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ నివార్ తుఫాన్ కానీ ఈ వైఎస్ఆర్ రైతు భరోసా మూడో విడత సొమ్ము కానీ రైతన్నుల చేతుల్లో పెట్టి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా సంక్రాంతి జరుపుకునేట్టుగా ఉండాలి అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం ఇలా మంచి చేసే మీ అందరి ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి దేవుడు ఆశస్సులు ఉండాలని మీ అందరి చల్లని దీవెనలో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను